మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్టాటిస్టిక్స్ డేటా చాలా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకా అవి రిపీట్ చేసి పెద్ద ఉపన్యాసం చేయటం ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్ టైం ఫర్ దాట్. అందుకని నా మనసులో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు మీతో షేర్ చేసుకుంటాను, ఇంత బ్రీఫ్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంతకుముందు వక్తలంతా చాలా డీటెయిల్గా చెప్పారు. దీని పుట్టుకేంటి, బిల్లు పుట్టుకేంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, జరగబోయే పరిణామాలు ఏంటి, ఐ థింక్ వెరీ లెస్ ఇస్ లెఫ్ట్ టు స్పీక్ ఆన్ దట్. నేను మూడు పాయింట్లు మాత్రం మాట్లాడాలనుకున్నా. ఒకటి పొలిటికల్ యాంగిల్, ఎకనామిక్ యాంగిల్ రెండు కవర్ అయ్యాయి. ఇంకొక యాంగిల్ ఐడియాలజికల్ యాంగిల్ ఉంటుంది. ఏ ఇష్యూకైనా మూడు యాంగిల్స్ ఉంటాయి. దానిలో ఐడియాలజికల్ యాంగిల్గా వచ్చినప్పుడు అది కూడా ఇంతకుముందు వక్తల ఉపన్యాసాల్లో చాలా వరకు వచ్చింది. ఇది గత 2.5 దశాబ్దాల పైగా సాగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామంలో ఒక పరాకాష్ఠకి దగ్గరలో ఉన్నటువంటి స్టేజ్కి మనం చేరుకున్నాం. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఫైనాన్స్ క్యాపిటల్ అనేది శాసించే దశకి ఈ రోజున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చేరింది. 2.5 దశాబ్దాల రిఫార్మ్స్ ఎందుకన్నా అంటే ప్రత్యేకించి ఆ హిస్టరీ అందరికీ తెలిసే ఉంటుంది. యూనిపోలార్ అయిన దగ్గర నుంచి, రిఫార్మ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ప్రత్యేకించి భారతదేశంలో 95 తర్వాత స్టార్ట్ అయిన రిఫార్మ్స్, దాని పునాదులు, ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి చెప్పాలంటే నరసింహం కమిటీ రికమెండేషన్స్ అనే దాంతో మొదలయ్యి దాన్ని దాదాపుగా పూర్తి చేసి ఇంకా ప్రజలకి, ఈ దేశంలో ప్రజలకి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థ మీదే నమ్మకం ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దీన్ని ఏ రకంగా ధ్వంసం చేయాలి అనేటటువంటి ఐడియాలజికల్ పర్స్పెక్టివ్లో ఈ రోజున ఒక క్రూషియల్ దశకి భారతదేశంలో మనం చేరుకుని ఉన్నాం. మల్టీ డైమెన్షనల్ డివాస్టేషన్, నా ఉద్దేశంలో అయితే ఈ బిల్లు మల్టీ డైమెన్షనల్ డివాస్టేషన్, ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని రకాలుగా, అన్ని తరగతులకి ఎఫెక్ట్ చేసేటటువంటి ఈ పరిణామ క్రమంలో మనం ఉన్నాం. వివరాలు నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు క్లియర్గా. ఏమిటి మల్టీ డైమెన్షన్లో, ఎందుకు ఇది? మొదటి ఒకటి షూర్, ఈ సంస్కరణల్ని భారతదేశంలో ప్రజలకు కానీ భారత ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి కానీ ఉద్దేశించబడినవి కాదు. ఇది నిర్ధారణలో ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా చెప్పారు. కొంతమంది దేశభక్తులు కొటేషన్స్లో ఎదురు ప్రశ్నిస్తున్నారు. డిఫెన్స్ ఇస్ ది బెస్ట్ డిఫెన్స్ అంటే కదా, ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏమండి ఇలా చేస్తే ప్రభుత్వానికి నష్టం కదా, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే కదా ఇప్పుడు చేస్తోంది, మరి వాటిని ప్రభుత్వం వదిలేసుకుంటుందా? 2019 ఎలక్షన్లో మరి ప్రభుత్వానికి పాపులిస్ట్ మెథడ్స్ ఇవి స్లోగన్స్ తీసుకుని ఫండింగ్ చేయాలంటే ప్రభుత్వానికి మరి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇదంతా అబద్ధం అనే వాదనలు కూడా ముందు వస్తున్నాయి. మీరు చూసేటట్టయితే ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఇవి చాలా బాగా వస్తున్నాయి వాదనలు. ఇంకొక వాదన కూడా వచ్చింది, ఇప్పటిదాకా 100,000 రూపాయలకే డిపాజిట్ ఉంది, ఇది తీసుకొస్తే 100,000 అనే పరిమితి లేకుండా కూడా దీనికి గ్యారంటీ ఇస్తామని జైట్లీ గారు, ప్రధానమంత్రి గారు చెప్తున్నారు కదా అనే వాదనలు కూడా ముందుకు వస్తుంది. ఇందాక నా ముందు వక్తలు చాలా క్లియర్గా చెప్పారు దాని రూపం మారుస్తారంతే. గ్యారంటీ ఇస్తాము, 100% ఇస్తామంటాడు. ఏ రకంగా? మీ డిపాజిట్ని 3 ఏళ్ళకు అమ్మాయి పెళ్లి కోసం, అబ్బాయి చదువు కోసం, లేకపోతే రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి మొత్తాన్ని దాచుకుని దాని మీద వచ్చే దీంతో కాస్త సెక్యూర్డ్గా బతకాలనే ఉద్దేశంతో ఉన్నదాన్ని లాగిన్ పీరియడ్ పెంచేయచ్చు 15 ఏళ్ళు. ఇది కాకుండా ఇంకొక యాక్షన్, ఇంకొక డైమెన్షన్ ఉంది మిస్ అయింది, దాన్ని కన్వర్ట్ చేయటం, షేర్స్లో కన్వర్ట్ చేయటం, ఆ అవకాశం కూడా ఉంది.
డిబెంచర్స్ కింద షేర్స్ కింద కన్వర్ట్ చేసి ఇది చేస్తారు అని చెప్పగలను నేను. జరిగింది కూడా. ఐ థింక్ విజయ్ మాల్యా కేసులో అనుకుంటా రాంబాబు గారు, నేను ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేయాలి, నష్టాల్లో ఉన్న కంపెనీల షేర్లని ఎక్కువ రేటు పెట్టి కొనేసి బ్యాంక్ ప్రజల డబ్బులు, మీ డబ్బులు నా డబ్బులతో బ్యాంకుల చేత నష్టాల్లో ఉన్న కంపెనీల యొక్క షేర్లు కొనిపించి మళ్ళీ వాళ్ళకి ఆదాయం సమకూర్చి ఆ షేర్స్ మనకి ఇచ్చాడు. రేపు ఆ షేర్ వాల్యూ 100 రూపాయలు ఉందని 1600 కొన్నారు. అంటే ఏంటి, దోచి పెట్టేస్తున్నారు. పరాకాష్ట అంది అంత. రేపు మన డిపాజిట్లకి బాగా, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ చెబుతున్నటువంటి 100%, ఇప్పుడు 100,000 మించి మొత్తానికి గ్యారంటీ ఇస్తామంటే మీ అమ్మాయి పెళ్ళికో ఇంకోదానికి వాటి పెట్టుకున్న ఒక 10 లక్షల్ని షేర్ల కింద మార్చేసి నువ్వు మార్చేసుకో, స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చింది తీసేసుకో అని వచ్చు. గవర్నమెంట్గా నీకు 10 లక్షలకి సంబంధించిన షేర్లు ఇస్తున్నాను కదా అంటాడు. ఆ షేర్ వాల్యూ ఎంత అనేది ఎవరు డిటర్మిన్ చేస్తున్నాడు అనేది అసలైనటువంటి కోసం. కాబట్టి ఈ రకంగా ఈ రోజు దాకా ఉన్న అట్లీస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ కనుక మనం కట్టుబడి చూస్తే పార్లమెంట్ అనేది ఎంతో కొంత ప్రజలకి జవాబుదారీగా ఉంటుంది. అక్కడ ఒక శాంక్టిటీ ఉంది స్టిల్. అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ఇంకోటి ఇస్తాను, ఇంకోటి ఇస్తాను, నాకు ఒక శాంక్టిటీ ఉంది, దాన్ని జస్ట్ లైక్ దట్ తీసుకోవడానికి లేదు. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దేశభక్తుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అనే కొత్త యాంగిల్ని ప్రజెంట్ చేస్తున్నారు. మీరు చూడండి, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్డిఏ బిఎల్ బిల్లే తీసుకోండి. ఇందాక ముందరు వక్త చెప్పారు, అనేక రకాలైనటువంటి ఒక 14 రకాల, ఒక 10 రకాల రెగ్యులేటరీ మెకానిజమ్స్ని ఒక దాంట్లో కలిపేసి దానిలో వాళ్ళకి కావాల్సిన నామినీస్ అందరూ కూడా బయట నుంచి అతి మైనారిటీగా ఉంటారు. మిగతా వాళ్ళంతా ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. ఎవరినైనా చేయొచ్చు, మర్చిపోకండి. ఈ రోజున బ్యాంకులకి నారాయణమూర్తి గారిని తెచ్చి బ్యాంకులకి చైర్మన్గా వేశారు. ఆయన చాలా గొప్పవాడు, గొప్ప మేధావి. దాంట్లో ఆయనకి ఆర్థికం ఏం తెలుస్తుంది అంటే ఇర్రిలవెంట్ ఇది చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ చెప్పుచేతల్లో ఉండేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోరమ్స్ క్రియేట్ చేయటం. ఆల్రెడీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ప్రధాని మనకు ఉన్నాడు. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ప్రధానమే ఎందుకన్నానంటే ఇందాక మెన్షన్ చేశారు, బ్యాంక్ డిమానిటైజేషన్ అనేది ప్యూర్లీ దట్ ఈస్ ది రైట్ అండ్ ప్రిరోగేటివ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ షుడ్ అనౌన్స్ దట్. హూ ఈస్ ప్రైమ్ మినిస్టర్ టు అనౌన్స్ దట్? అది అడుగుతారేమో అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఐ థింక్ 2 వారాల పాటు అనుకుంటా అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు దొరకకుండా. అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అయిపోతున్నారు. అంటే జవాబుదారి, ప్రజలకి జవాబుదారీతనం అనే దాన్ని ఏదో ఒక రకంగా వదిలించుకుని దాన్ని జవాబుదారీతనం లేకపోవడాన్ని సర్దబద్ధం చేయటం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి ప్రత్యేకించి భారతదేశంలో వస్తుంది అనేది నాకు ఉన్నటువంటి పర్సెప్షన్. అంతర్జాతీయంగా పుట్టినవి ఇక్కడ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎందుకు పుట్టేదని సింపుల్, ప్రపంచాన్ని, ప్రపంచ ఆర్థిక రంగాన్ని ఫైనాన్స్ క్యాపిటల్ రూల్ చేస్తోంది అనేది ఆల్రెడీ అనేక మంది శాస్త్రవేత్తలు నిర్ధారణలు చేసేసారు. దాని పరిణామాలే ఇవన్నీ కూడా. ఫైనాన్స్ క్యాపిటల్కి దయా రూలు ఇవేం ఉండవు. ఎక్కడ లాభం వస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనేది ఈ క్రైసిస్. ఎస్పెషల్లీ 2008 వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ తర్వాత ఫైనాన్స్ క్యాపిటల్ కొత్త కొత్త మార్గాలు కనిపెడుతుంది. ఆ దానిలో నుంచే పుట్టింది ఇవన్నీ అనేది ఇంతకుముందు వక్తలు చెప్పారు. నేను చెప్పదలుచుకున్న 2 పాయింట్, ఇది ఐడియాలజికల్ యాంగిల్ ఆఫ్ ది డెవలప్మెంట్ దట్ ఆర్ హ్యాపెన్. డీటెయిల్స్లోకి వెళ్తే చాలా టైం అవుతుంది కాబట్టి బ్రీఫ్గా ఐ వాంటెడ్ టు టచ్ అపాన్ ఇట్ అండ్ లీవ్ ఇట్. రెండోది, ఆల్రెడీ ఇది ఒక చర్చను లేపింది. నాకు అనిపిస్తున్న పర్సనల్ ఒపీనియన్, దీని ప్రమాదాన్ని ఆగస్టులో క్యాబినెట్ అప్రూవ్ చేసినప్పుడు కూడా ఇంత తీవ్రంగా గమనించడంలో చాలా సెక్షన్స్ ఫెయిల్ అయ్యాం. బ్యాంకింగ్ ట్రేడ్ యూనియన్స్లో చూసినప్పుడు
బ్యాంకుని డిజాల్వ్ చేసే అధికారంతో సహా అన్నీ ఉన్నాయి, ప్రమాదకరం యాంగిల్స్ చూశాను తప్పితే ఈ చాప్టర్ 10 క్లాస్ 52లో బెయిలిన్ అనే క్లాస్ మీద ఇంత కేంద్రీకరణ ఆ రోజున చేయటంలో మేము కూడా మిస్ అయినట్టు. ఈరోజు ఎకానమిస్టులు పార్లమెంట్లో ఈ సెషన్లో వస్తుంది అన్నాక కాస్త లోపలికి వెళ్ళి చదివిన తర్వాత ఆ బెయిలిన్ అనే కాన్సెప్ట్ నాకు తెలిసి ఒక నెలలుగా కాస్త బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు దాని మీద ఫోకస్ అయింది. ఇది డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అని ఎందుకంటున్నానంటే ఫైనాన్స్ క్యాపిటల్కి ఉన్న ఒక లక్షణం, భూమి లోపల పాదాలలో అయినా సరే డబ్బు ఉంది, దాన్ని ఫీల్ చేయాలి, దాని నుంచి లాభం సంపాదించాలి, ఫైనాన్స్ క్యాపిటల్ యొక్క లక్షణం. కాబట్టి భారతదేశంలో అన్ని వర్గాల్లోకి ఒకేసారి ఇలా మల్టీ డైమెన్షనల్గా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని మూలుగల నుంచి ఫీల్ చేసి తన గుప్పిట్లోకి, కార్పొరేట్స్ గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ బిల్లు తయారు చేయబడింది. ద వర్స్ట్ ఎఫెక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్ టూ సెక్షన్స్. ఒకటి, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది సీనియర్ సిటిజన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో ఎక్కడ డబ్బులు పెట్టినా రిటర్న్ రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి మార్పులు చాలా సిస్టమేటిక్గా 20 ఏళ్ళ నుంచి వడ్డీ రేట్లు తగ్గించేసి, అవి తగ్గించేసి, ఇవి తగ్గించేసి, కన్జ్యూమరిజం పెంచేసి ఎంత దాకా కన్జ్యూమరిజం పెంచారంటే నేను ఆశ్చర్యపోతుంటా. బ్యాంక్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజున ఈ ఫ్లైట్స్ AC 3 టైర్ దురంతో ఎక్స్ప్రెస్ గరీబ్ రథులు ఇంట్రొడ్యూస్ చేసి దానికి అలవాటు చేసి ఒక స్థితి వచ్చిన తర్వాత ఏం చేసుకుంటాను, డబ్బులు ఎక్కడ పెట్టినా ఇంట్రెస్ట్ రావట్లేదు కదా, స్టాక్ మార్కెట్లో పెడదా అంటే భయం కాబట్టి ఎంజాయ్ చేద్దామని టూరిజం పేరుతో బాగా డబ్బులు ఉన్నవాడు పెళ్లికి షాపింగ్కి సింగపూర్ వెళ్తుంటే మనం కూడా మధ్యతరగతి వాళ్ళం హాలిడేస్ వస్తే గోవా వెళ్దామా, కేరళ వెళ్దామా, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. అదివరకు కంటే టైం కూడా ఎక్కువ పట్టట్లా, ఎందుకు ఫ్లైట్ చార్జెస్ 1500, 2000 ఫ్లాట్ రేటు, ముందు బుక్ చేస్తే ఒక రేటు, లాస్ట్ మినిట్లో అమలు పోకపోతే కూడా ఒక్కొక్కసారి చీమికి వస్తున్నాయి కాబట్టి ఫ్లైట్స్ కలవాలి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లో నుంచి. అంటే మీరు దాచుకునేటటువంటి అవకాశాలు, రిటర్న్ వచ్చేటటువంటి అవకాశాలని అన్నిటినీ తొక్కిపారేసి 2.5 దశాబ్దాలుగా ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే అవేం చేయో, మురిగిపోతాయి, లేకపోతే డిమానిటైజేషన్ వస్తే వేస్ట్ అయిపోతాయనే ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసి మిడిల్ క్లాస్ ప్రత్యేకించి కన్జ్యూమరిజంలోకి డీప్గా తీసుకెళ్ళిపోయి స్పెండ్థ్రిఫ్ట్లోకి తీసుకెళ్తున్నారు. ఇది ఇందాక నమ్ముని వక్తలు చెప్పారు, ఇదంతటికీ కేంద్రం వాషింగ్టన్. కన్జ్యూమరిజంతో బతికేటటువంటి వెస్ట్రన్ ఎకానమీలోకి మనల్ని నెట్టేటటువంటి ప్రయత్నంలో ఈ చట్టాలన్నీ కూడా మనం వేగి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ రోజున మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ మిడిల్ క్లాస్. దే విల్ లూజ్ దేర్ లైఫ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దేర్ లైఫ్, నెంబర్ వన్. ఎందుకంటే ఎంత తక్కువ వడ్డీ ఇచ్చినా బ్యాంకుల్లో డిపాజిట్ ఆలా చేస్తున్నారు, ప్రైవేట్లు ఎక్కడ పెట్టట్లేదు సీనియర్ సిటిజన్స్. ఒకవేళ రేపు ఇది వస్తుందని డబ్బులు డ్రా చేసేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఐఎమ్ ష్యూర్ సోషల్ అన్రెస్ట్ వస్తుంది. అంటే మనం ఒక ఘటన చూసాం, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్లు ఒక ఫినామినాగా ఈ దేశంలో అమలు చేసినప్పుడు ఇంట్లో పిల్లలు నిరుద్యోగంతో ఎదిగిన పిల్లలు నిరుద్యోగంలో సతమతం అవుతున్నప్పుడు ఆ డబ్బులు తీసుకుని పారిపోయారు, డబ్బుల కోసం తండ్రిని హతమార్చారనేది కూడా మనం చదివాం. రేపు అదే కండిషన్ రాబోతుంది, ఈ డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టుకునేటట్టయితే భయంతో బతకాల్సి ఉంది. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయబోతున్నారు. దిస్ ఇస్ వన్ డేంజరస్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్. దాచుకోవడానికి ఎక్కడ సామాన్య మానవుడికి అది ఇది లేకుండా చేయటం, అయితే స్టాక్ మార్కెట్లో పెట్టు, లేకపోతే ఎంజాయ్ చేయి, రెండు వైపులకి నెట్టడం, ఫైనాన్స్ క్యాపిటల్ కావాల్సింది, ఎంజాయ్ చేసే వైపు నెట్టడం, దాంట్లో వచ్చి లాభం సంపాదించడం. రెండో మోస్ట్ ఎఫెక్టెడ్ రూరల్ సైడ్. రూరల్ సైడ్ ప్రత్యేకించి బ్యాంక్ సెక్టర్ అంటే కూడా ఈ రోజున కోఆపరేటివ్ సిస్టమ్ అనేది చాలా ఎంతో కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అది సీజనల్గా ఉంటుంది, కోఆపరేటివ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ కానివ్వండి, మామూలు ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్గా ఉండే కోఆపరేటివ్ సిస్టమ్స్ కానీ చాలా తక్కువగా లాసుల్లోకి వెళ్తే టెంపరీగా క్రాప్స్ అవి రాక ఏదన్నా అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ నష్టంలో ఉన్న నాబోడి ఇలాంటి ఫైనాన్స్ చేయడంలో మళ్ళీ కోరుకుని మళ్ళీ పుంజుకుంటే రెడీలీ అవైలబుల్ టు ది రూరల్
పీపుల్ ఎస్పెషల్లీ పీసెంట్లీ. ఇది కనుక జరిగితే ఈ సంవత్సరం లాస్ట్ టర్మ్ వెళ్ళి కాబట్టి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిజాల్వ్ చేస్తున్నాం అనేటువంటి అధికారం దాంట్లోకి వస్తుంది. కాబట్టి ఎక్కువ టైం లేదు, వివరాలు చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి మల్టీ డైమెన్షనల్ డివాస్టేషన్ విత్ దిస్ బిల్ అని నేను చెప్పడంలో అర్థం. రెండు మూడు మంచుగా ఉదాహరణలు ఇచ్చారు. అలాగే దీంట్లో ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఇందాక ఐ థింక్ వీరయ్య గారితో మాట్లాడుతూ చెప్పారు, ప్రతి దాంట్లో నుంచి ఒక అవకాశం ఉంటుంది, అవకాశాన్ని పట్టుకోగలగాలి అనేది. నాకున్నటువంటిది ఈ మొత్తంలో కూడా ఒక మంచి అవకాశాన్ని ఈ ఫైనాన్స్ క్యాపిటల్ ప్రత్యేకించి వర్కింగ్ క్లాస్కి, మిడిల్ క్లాస్కి, మేధావులకి మరొకసారి అవకాశాన్ని కల్పిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంతమంది డివాస్టేషన్లోకి నెట్టినప్పుడు, ఇంతమంది సఫర్ అవుతున్నప్పుడు వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చడానికి ఒక మంచి అవకాశం ఇది. ఎప్పుడైతే క్రైసిస్ వస్తుందో, ఎప్పుడైతే సంక్షోభం వస్తుందో, ఎప్పుడైతే ఒక భయం వస్తుందో తెలియకుండా ఒక యూనిటీని లోపల ఉంటుంది, దాన్ని టై చేయాల్సినటువంటి ఫోర్స్ ఒకటి కావాలి. ఐ థింక్ పర్ హ్యాప్ ది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ విత్ దట్ ఇంటెన్షన్ హ్యాస్ ఇనిషియేటెడ్ ఇట్ అండ్ ఐ థింక్ దిస్ విల్ గ్రో ఎ బిగ్ వే ఇన్ టు ది మాసెస్. పెద్ద ప్రచారం జరగాల్సినటువంటిది, ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటిది, ఎవరైతే నిజంగా నష్టపోతున్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి రాబోయే పెద్ద ఉద్యమానికి నాందిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ చిన్న ప్రయత్నంతో మొదలుపెట్టింది అనుకుంటున్నాను. ప్రత్యేకించి దానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ని అభినందిస్తున్నాను. అలాగే ఆల్రెడీ సోషల్ మీడియాలో కనుక మీరు చూసేటట్టయితే ఈ పిటిషన్స్ వెళ్తున్నాయి. దాదాపు 2 లక్షల మంది, నిన్న నేను చూశాను, 2 లక్షల మంది దాన్ని లైక్ చేస్తున్నారు. అయితే అది ఒకటే సెక్షన్. కానీ రియల్గా వెళ్ళాల్సింది ఇందాక నేను చెప్పినటువంటి సెక్షన్, సీనియర్ సిటిజన్స్ అండ్ రూరల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఈ యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి ఫిజికల్గా దాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తన ప్రయత్నాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్తుందని, తీసుకెళ్లాలని ఆ ప్రయత్నంలో ఎన్సీబీ భుజం భుజం కలిపి తన వంతు కృషి దీంట్లో చేస్తుందని, ముందరికి తీసుకెళ్లడంలో సహకరిస్తుందని ఈ ఆర్గనైజర్స్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు చేస్తున్నాను.